హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ టిప్స్ ఇవాళ వీడియోలో చీర్ కుర్మా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయించబోతున్నానండి సో లెట్ స్టార్ట్ ముందుగా నేను ఇక్కడ అమూల్ మిల్క్ని తీసుకున్నాను ఒక వన్ లీటర్ మిల్క్ తీసుకొని ఇలా మరిగించుకుని తీసుకున్నాను అనమాట ఇప్పుడు మరిగించిన పళ్ళు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం ఇక నేను డ్రై ఫ్రూట్స్ని కాస్త ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే షీర్ కుర్మాలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఎంతో యమ్మీగా ఉంటుందండి సో ఈ డ్రై ఫ్రూట్స్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కాస్త బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ షీర్ కుర్మాలోకి షేవి అని యూస్ చేస్తున్నామండి సో ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ కాస్త బ్రౌన్గా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్క తీసుకున్నాం కదండి సేవియాని ఇందులో వేసి వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యిలోని ఈ సేవియాని కూడా వేసి వేయించుకుందాం ఈ సన్న సేవియా యూస్ చేయడం వల్ల మనకి టేస్ట్ అండ్ టెక్చర్ అనేది ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ఉంటుందండి సేమ్ మనకి కుర్మా బయట తెచ్చుకొని తిన్న టేస్ట్ వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో అందుకే నేను ఈ సన్నసేవి అని యూస్ చేస్తున్నాను సో ఇక దీన్ని నెయ్యిలో కాస్త వేగనిద్దాం కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదు చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేస్తూ కొద్దిగా బ్రౌన్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అవ్వగానే మనం ఇందులోకి పాలని ముందుగా మరిగించిన పాలని ఇందులోకి యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు ఇందులోకి మనం మరిగించిన పాలని యాడ్ చేసుకున్నాం ముందుగా మరిగించి పెట్టిన పాలని ఇందులోకి యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం షుగర్ కూడా యాడ్ చేసుకున్నామండి ఇక్కడ నేను వన్ బై ఫోర్త్ కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాను ఎక్కువ షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ క్వాంటిటీ ఇంక్రీజ్ లేదా డిక్రీస్ చేసుకోండి సో ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఓసారిలా మిక్స్ చేసి ఇందులోకి నేను యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఒక రెండు యాలకులు తీసుకుని స్మాష్ చేసి ఇందులోకి యాడ్ చేస్తున్నా ఇది ఆప్షనల్ అండి మీరు కావాల్సినవి యాడ్ చేసుకుని లేదా స్కిప్ చేసుకుని కానీ ఇది యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మీరు ఇంట్లోనే ఎంతో టేస్టీ షీర్ కుర్మని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇలా ఇంట్లోని వేడి వేడి షీర్ కుర్మా లేదా కూల్ కూల్ షీర్ కుర్మాని మీకు ఎలా ఇష్టం ఉంటే అలా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్